అయోధ్యలో టెంపుల్ గురించి చూద్దాం. టీఆర్ఎస్ ప్రధానంగా హరీష్ రావు ఏమంటానంటే, మేము కూడా యాదాద్రి టెంపుల్ కట్టాం, దాని గురించి మేము చెప్పుకోలేదు కదా, ఇంతకంటే ప్రభుత్వ నిధులతో కట్టాం. అయోధ్యలో రామాలయం డొనేషన్స్ పబ్లిక్ దగ్గర వసూలు చేశారు, ప్రభుత్వ నిధులతో యాదాద్రి టెంపుల్ కట్టాం, మేము ఇట్లా చెప్పుకోలేదు కదా, చెప్పాల్సిన అవసరం ఏంది, మతానికి రాజకీయాన్ని ముడిపెట్టడం ఏంటి అంటే, మాకంటే ఎక్కువ హిందువులు ఎవరు లేరు, మేమే యాదాద్రి కట్టినాం, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు హరీష్ రావు గారు. వరంగల్ జిల్లాలో సత్యనారాయణ అనేటువంటి ఒక పూజారిని చంపిన రోజు మాట్లాడి ఉంటే ప్రజలు వీళ్ళు హిందువులని భావించారు. హరీష్ రావు హనుమాన్ చాలీసా కూడా చదివి వినిపించారు, చదివినట్టు హనుమాన్ చాలీసా చదువుతారా బీజేపీ నేతలు ఛాలెంజ్ చేశారు. భరతన్ అక్కడికే వస్తుంది, మీడియా ముందు షో ఆఫ్ చేసుకోవడానికి నాలుగు లైన్లు నేర్చుకొని వచ్చి అప్పటికప్పుడు డ్రామా కంపెనీ చేయాల్సిన అవసరం లేదు. సరే, నేను అడిగిన నాలుగు ప్రశ్నలు తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి అడిగిన ఒకటి, అదే వరంగల్లో పూజారి సత్యనారాయణ గారి హత్య జరిగింది, పోయింది హరీష్ రావు, ఆ రోజు అధికారంలో ఎవరున్నారు? బైన్సాలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగినటువంటి మత కల్లోలం ఘర్షణాలలో హిందువులు సంక్రాంతి పండుగ చేసుకున్న అప్పాల మీద నేచురల్ కాల్స్ని అటెండ్ చేసి విధ్వంసం సృష్టిస్తే ఒక్కసారైనా హరీష్ రావు గారు కానీ వారి కేబినెట్ మంత్రులు కానీ పోయినరా? ఇప్పుడు కదా నువ్వు పోవాల్సింది, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు కదా నువ్వు నిలబడాల్సింది. అప్పుడు ఎప్పుడు నిలబడకుండా మీడియా ముందుకు వచ్చేదా మంత్రాలు చదివి నేను హనుమాన్ చాలీసా నాలుగు గీతలు చదివిపోతున్నా అంటే ఇదెక్కడ న్యాయం అవుతుందన్న? యాదాద్రి టెంపుల్ కట్టిర్రు, ప్రతి ఎమ్మెల్యేని కిలో బంగారం తీసుకురమ్మన్నారు కదా మీరు, ప్రభుత్వ నిధులతోటి కట్టామని చెప్పి ప్రతి ఎమ్మెల్యేని మీరు కిలో బంగారం తీసుకొచ్చాడ పెట్టిరు, బంగారం తాపడం పెడతామని చెప్పారు. ప్రజలు యాదాద్రి గుట్టను కూలగొట్టి కొత్త గుడి కట్టమని చెప్పలేదు ప్రజలు. రామ మందిరాన్ని అయోధ్య యాదాద్రి గుడితో పోల్చడం అనేదే హరీష్ రావు గారి మూర్ఖత్వం. మీరు ఎందుకు కట్టిరు, ఆ శిలల మీద మీ శిల్పాలు ఎందుకు చెప్పుకున్నారు నేను అడగదలుచుకోలేదు. గుడి కట్టినారు, అంతవరకు మిమ్మల్ని అభినందిస్తాం, లీవ్ ద టాపిక్. దాన్ని దీంతో ఎందుకు కంపేర్ చేస్తారు? అయోధ్య ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం, అది దేశం కాదు ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరూ కోరిన కోరిక అది. దాన్ని ఆ హర్డిల్ని క్రాస్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు? కేటీఆర్ కూడా కామెంట్ చేస్తారు, శ్రీరాముడిని పూజిస్తాం బట్ బీజేపీ చేసేది కరెక్ట్ కాదు. సరే, రాముని పేరు పెట్టుకొని, రాముని పేరు కేటీఆర్ అంటేనే అందులో రామారావు అనే పేరు పెట్టుకున్నటువంటి ఆయన కూడా జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా, లేకపోతే రాముని పేరు మీద నడుస్తుందా? మరి రాముని పేరు మీద నడిచినప్పుడు మీ నాయన యజ్ఞాలు యాగాలు ఎందుకు చేస్తున్నాడు? మీ నాయన మళ్ళీ యాదాద్రి గుడి ఎందుకు కట్టిండు 1200 కోట్లతోటి? ఇట్లా హరీష్ గారు ఒకటి, కేటీఆర్ గారు ఒకటి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ప్రజల సెంటిమెంట్ని మీరు వ్యతిరేకించి మాట్లాడమే మీరు చేస్తున్నటువంటి తప్పు. కరీంనగర్ పోయి కేసీఆర్ గారు హిందువులు బంధువులు అన్నప్పుడు ఆ రోజు ఎందుకు ఖండించలేదు మరి హరీష్ గారు? మా మాట అనొద్దు, మనం కూడా హిందువులమే కదా అనేటువంటి మాట ఆ రోజు ఎందుకు రాలేదు హరీష్ గారి నోట్లోంచి? ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అధికారంలో వాళ్ళనే జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా, జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వస్తాయా, ఇవి కదా వాళ్ళు చెప్పాల్సిందే అంటున్నారు. మరి జై కేటీఆర్ అంటే ఉద్యోగం వస్తుందా, జై కేసీఆర్ అంటే ఉద్యోగాలు ఇచ్చిర్రా మీరు? 10 ఏళ్ళు మీరు ఏం చేయలేదని కదా మిమ్మల్ని ప్రజలు ఇంటికి పంపించిండ్రు. సి రామరాజ్యం అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్, దాని గురించి మాట్లాడడం అనేది వాళ్ళ మూర్ఖత్వం. దానిలోంచి పోతే వాళ్ళే నష్టపోతున్నారు తప్ప ఇంకొకటి కాదు. అది ప్రజల ఆకాంక్ష. యాదగిరి ఊట కట్టమని ఎవరన్నా కేసీఆర్ గారికి దరఖాస్తు ఇచ్చినారా? ప్రజలు అడిగినారా? మీరు మీ పేరు అట్లా ఉండాలి, శిలల మీద మీ శిల్పాలు ఉండాలని మీరు మీ షోక్ కోసం కట్టుకున్నారు. తప్పు పడుతున్నారు మీరు యజ్ఞాలు చేయడాన్ని, లేకపోతే యాదాద్రి నిర్మాణాన్ని నేను తప్పుపట్టాను, కానీ ఆ శిలల మీద మీ శిల్పాలు చెక్కుకోవడానికి తప్పుపడతలేదు. దాని పేరు మీద మీరు ఇవాళ 500 రూపాయలు పార్కింగ్ తీసుకుంటారు భరత్ గారు కారు కొండ మీద కోతే, ఒక 4-వీలర్ కొండ మీద కోతే 500 పార్కింగ్ తీసుకుంటారు. ఏం కట్టిరు మరి, ఎవరికి ఉపయోగపడుతుంది అది? పేదోడు ఎట్లా పోయి మొక్కోవాలి? అయోధ్యలో అట్లా రూపాయి తీసుకుంటలేరు కదా మరి. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాలంటరీగా వాళ్ళే డబ్బులు ఇచ్చి ఆఖరికి ఆ ట్రస్ట్ ఒకరోజు ఇక మాకు విరాళాలు వద్దు, ఇప్పటికే విరాళాలు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి దండం పెట్టి చెప్పే పరిస్థితి వచ్చిందంటే దట్ ఈస్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పబ్లిక్. ఇక్కడేముందన్న ఎమ్మెల్యేలని అందరిని పిలిచి మీరు మనిషి కిలో బంగారం తీసుకురాని బంగారం తాపడం పెడతామని మాట్లాడిండు మీరు. బట్ మిగతా రోడ్స్ కానీ అవి కానీ 1300 కోట్లు 1800 కోట్లు గవర్నమెంట్ ట్రెజరీ నుంచి ఖర్చు పెట్టారు. సరే, బంగారం గుడి కట్టడాన్ని అడిగినట్టున్నారు, గుడి కట్టడాన్ని ఎవరో అభ్యంతర పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ కంపారిజన్ ఆఫ్ యాదాద్రి టెంపుల్ విత్ రామ మందిరం అనేదాన్ని నేను తప్పు పట్టదలుచుకున్నాను. అంతవరకు నేను కన్ఫైన్ అవ్వదు. రామ మందిరం కాకుండా ఇంకా ఇష్యూస్ ప్రధానంగా తీసుకుపోతారు. ఇప్పుడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలో ఈ దేశ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు వారి కేబినెట్ లో జాయిన్ అయినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వన్ నేషన్ వన్ ఫ్లాగ్ వన్ కాన్స్టిట్యూషన్ వన్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి నినాదంతో ఏక్ దేశమే దో జెండా నై చెలేగా అని కేంద్రంలో కేబినెట్లో మంత్రి ఉండి వారు జమ్మూ కాశ్మీర్కు నడుచుకుంటూ పోయి అక్కడికి ప్రమాదవశాత్తు జైలులోపల మరణించిన సంఘటన. ఆ రోజు వారు ఏమడిగినారు? జమ్మూ కాశ్మీర్ని ఈ దేశంలో అంతర్భాగం చేయమని కోరుకున్నారు. ఆర్టికల్ 370 అనే ప్రత్యేక నై చేయలేగా అన్నారు. దాన్ని రద్దు చేయడానికి ఎంత సమయం పట్టింది? ఎవరు రద్దు చేసినారు?
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మళ్ళీ రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ జమ్మూ కాశ్మీర్ ఈరోజు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది, జమ్మూ కాశ్మీర్ ఎంత గొప్ప టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చెందుతుంది, జమ్మూ కాశ్మీర్ లోపల తుపాకుల చప్పుడు బంద్ అయిపోయి ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎట్లా ఉండగలుగుతున్నారు, ఇది కాదా అచీవ్మెంట్ అనేది.